సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇంట్లో నగదు దొరకడంతో టీఆర్ఎస్ డబ్బు అంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే వీటికి సంబంధించి ఆధారాలు లేవని ఎన్నికల అధికారులు అంటున్నారు. మళ్ళా పోలీస్ ఎంక్వైరీ అవన్నీ వస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. అదే అమ్మా, ఇవాళ తీసుకొచ్చి ఇంకైనా పేరు ఏం జయరాజు జంగరాజు జంగరాజు జంగనాంపల్లి జంగరాజు జంగనాంపల్లి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, మీ దగ్గర ఉన్న వివరాలు చెప్పండి, పూర్తి వివరాలు. స్వామి, మరికొద్ది గంటల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రలోభాలకు భారీ ఎత్తున తెరలేసిందని చెప్పుకోవాలి. కొద్ది రోజులుగా ప్రలోభాల పర్వం కొనసాగించేందుకు చర్యలైతే నడుస్తున్నాయి. అయితే అది ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం నిన్న ముగిసినప్పటి నుంచి ఇక అంతర్గత ప్రలోభాల పర్వం భారీ స్థాయిలో మొదలైందనే చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్లుకు సంబంధించినటువంటిది. అక్కడ పోతుగల్లు గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్ల ఇళ్లలో డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఇదే క్రమంలో ఓ వ్యక్తి ఇంట్లో డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకులు పోలీసులకు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ సమాచారం ఇవ్వగానే వాళ్ళు వచ్చారు. అయితే వెంటనే ఆ డబ్బులు ఇంట్లోనే వదిలేసి టీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆ డబ్బులు ఎలా డబ్బులు ఇస్తున్నప్పుడు రిటైనర్ గా దొరకలేదు కాబట్టి ఆ కేసు నమోదు చేయడానికి ఎన్నికల అధికారులు అయితే వెనక ముందు ఆడుతున్నారు. ప్రస్తుతం అయితే ఆ నగదును అయితే పోలీసులు సీజ్ చేశారు. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఉల్టన్ ఒక సేపు విరామం తీసుకుందాం.